ఎవరికి వినిపించను చూడు నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా అడుగు నా అవసరం కొద్దీ నేను ఇల్లు ఖాళీ చేయమన్నాను
కానీ వాళ్ళందరూ అంత విలవిల్ల ఆడిపోతారు నేను ఊహించలేదు వాళ్ళు అంతగా బాధపడడానికి అలా కారణం ఏమిటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ కుటుంబం గురించి నీకేమైనా తెలుసా ఎందుకు అడుగుతున్నావు నేను చేస్తున్నది తప్పు అన్న భావం మొదటిసారి కలిగింది కనుక వాళ్ళ గురించిగా నువ్వు అడిగింది తులసమ్మ గారి భర్త తాగుబోతు జూదరి పరమ దుర్మార్గుడు అంతేకాదు తాగుడికి డబ్బు ఇవ్వలేదని తన కన్న తల్లినే చంపి జైలు శిక్ష అనుభవించి వచ్చిన కిరాతకుడు తులసమ్మ గారి కొడుకు సంపాదన మీదే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉండేది అమ్మా ఇదిగో నా జీతం అమ్మా నానొస్తున్నాడు డబ్బు కోసం తన భర్త ఏ క్షణాన ఏ అఘాయిత్యం తలబెడతాడోనని తులసమ్మ గారు ఎప్పుడూ వణికిపోతూ ఉండేది ఆ రోజున వాళ్ళు భయపడినంతా జరిగింది నన్ను చూసి వాడికి డబ్బు తిరిగి ఇచ్చేశావంటే దాని అర్థం నాకు డబ్బు దక్కకూడదనా నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి మాట్లాడే అడుగుతోంది నిన్నే డబ్బు ఇస్తావా లేదా మాట్లాడు మాట్లాడే మాట్లాడు మాట్లాడే మాట్లాడు కన్న తండ్రి నీకు వస్తావురా ఓరా నీ డబ్బు నాకెందుకురా అది నా పెళ్ళం కొడతాను చంపుతాను షేజ్ మై ప్రాపర్టీ ఎంత పొగరా నీకు కావలసిన డబ్బులు ఇవ్వకపోతే పెళ్ళమైనా తల్లైనా కూతురైనా కొడుకైనా ఇదే కనపడుతుంది ఒకడయ్యాడు ఆ తర్వాత నువ్వు నిన్ను బ్రతకడమనే తలుపు చేయి గదిలో పెట్టి తలుపేస్తావే మర్యాదగా చెప్తున్నాను తలుపు చేయి తలుపు చేయవే నేను కసాయి వాడిని తండ్రి నన్ను చూడకుండా నన్ను పోలీసులకు అప్పగించి నాకంటే కసాయి దాన్ని అనిపించుకున్నావు ఇది ఇద్దరు కసాయి వాళ్ళ మధ్య ఛాలెంజ్ నాకు ఉరి శిక్ష పడ్డా నేను ఉరికంబం నుంచి తప్పించుకు రావడం ఖాయం నీ అన్నను చంపినట్టు నిన్ను కూడా చంపడం ఖాయమే పాపం కొడుకు చనిపోయాక తులసమ్మ గారు దేవుడి ముందు నుంచి కదలట మానేశారు మగదిక్కులే నా ఇంటి బాధ్యత నీరుజ మీద పడింది చాలీ చాలని జీతంతో ఎక్కువ అద్దెచ్చి మరో ఇంటికి మారలేక నీ ఇల్లు ఖాళీ చేయలేక సతమతమవుతుంది అది వాళ్ళ కథ బాబు ఏమిటి బాబు సామాన్లు ఒకప్పుడు నా బరువు తీసుకొచ్చి మీ ఇంటి మీద పెట్టాను ఇక మీదట ఆ బరువు మీకు ఉండకూడదని నాతో పాటే తీసుకెళ్తున్నాను అంటే అవునమ్మా ఈ ఇల్లు నాకు అవసరమే అయినా నాకంటే మీకు ఎంత అవసరమో నాకు ఇప్పుడే అర్థమైంది ఈ ఇంట్లో మీరుండడమే న్యాయం అలా కాదు పోనీ మనం అందరం కలిసి ఉంటే అవునా అంజనేయులు మనం ఇప్పుడున్నంటే అందరూ కలిసే ఉందాం ఏం గౌరి లేదురా మీ అక్కయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి నేను పెట్టిన ఇబ్బందుల వల్ల మనందరం కలిసి ఉండడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు ఒక మాట బాబు మా నీరజ మనస్తత్వం నాకు తెలుసు మీ అబ్బాయి మంచితనం కూడా ఇప్పుడే తెలుసుకున్నాను ఆ ఇద్దరు బిడ్డలకు తల్లులుగా మనొక నిర్ణయం తీసుకుంటే మన రెండు కుటుంబాలు బాగుపడతాయి నా ఉద్దేశం మీరేమంటారు రుద్ర గారు నాదే ఉందమ్మా అంతా అబ్బాయి ఇష్టం ఏమిటమ్మా శ్యామల నీరజ లేదండి ఆఫీస్ నుంచి ఇంకా రాలేదమ్మా రాలేదా ఏమ్మా మా ఎండీ గారు నీరజను అపార్థం చేసుకుని నిన్న ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు డిస్మిస్ చేశారా నీరజ ఆ సంగతి నాతో చెప్పలేదమ్మా ఆయన్ని మా స్టాఫ్ అంతా కలిశాక నీరజ అంటే ఏమిటో అర్థమై మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నారు ఆ విషయం నీరజకు చెప్పోదామని వచ్చాను ఆఫీస్ కలుతున్నానని చెప్పింది మరెక్కడికన్నా ఉంటుంది ఏమోనండి నాకు అదే భయంగా ఉంది శ్రీరామచంద్ర ప్రభు మా నీరజ ఏ అగాయిచానికి పాల్పడిందో ఏమో
జైలు నుంచి ఖైదీ పారిపోయి వచ్చాడు మీరు చూసారా అమ్మా ఇట ఎవరు రాలేదండి ఇంత కూడా బుద్ధి లేదు కన్న కూతుర్నే చంపాలని ప్రయత్నిస్తావా నీలాంటి వాడి వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోవటం కాదు డైరెక్ట్ గా కృష్ణా నదిలో పడిపోతుంది తీసుకెళ్ళండి మా బావ అల్లిపిల్లి ఆంజనేయుల్ని ఎమర్జెంట్ గా అభినందించాలి ఎక్కడ ఎక్కడ వాడు
అభిమానం గల మనిషిని నాకెవరిని అర్థం చేసుకునే శక్తి లేదని అన్నావా లేదా? నేను అలా అనలేదండి. మరి ఎలా అన్నావు? అసలు ఏమి ఉద్దేశం? ఇన్ని రోజులు ఇద్దరం కలిసి ఒకే చూరు కింద ఉన్నాం, ఒకళ్ళొకళ్ళు బాధ పెట్టుకున్నాం, భయపెట్టుకున్నాం. తీరా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే టైంకి నువ్వు ఇలా చప్పా చేయకుండా ఓడేస్తే ఒక ఆడపిల్ల మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? 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 ఇక్కడ కూడా దొంగకొల్ల వ్యవహారేనా? ఆ నువ్వు కూడా నన్ను దొంగకొల్లనవా? చతురాతి చతురం అభిమతమో అభినయము ఈ ప్రేమ చతురాతి చతురం చలిలో రేగులు సెగలే యదలో మోగులు నయమే ఇది పెళ్ళికి పిచ్చికి నడుమ విచిత్రం మధుకలసం హిమ సకలం మన చెల్లి